మీ పిల్లల భవిష్యత్తు కోసం హైదరాబాద్ లో ది బెస్ట్ స్కూల్ ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. మనం ఎండాకాలం వచ్చేసింది, గోల్డెన్ వస్తాయి మల్లెపూలు, మామిడికాయలు, తర్వాత మామిడి పళ్ళు, ఈ మధ్యలోనే ఆవకాయలు, అబ్బో బోల్డ్ రకాలు చేసుకుంటాం. అయితే సంవత్సరం అంతా మనం సులువుగా చేసుకునే వంటకం పులిహోర, చింతపండుతో చేస్తాం. అది లేకపోతే అంటే పిల్లలకి నచ్చకపోతే తొందరగా అయిపోవాలంటే నిమ్మకాయ పులిహోర చేసుకుంటాం. అయితే ఎండాకాలంలో చేసే మామిడికాయ పులిహోర చాలా స్పెషల్గా ఉంటుంది. దాంట్లో 2-3 రకాలు చేస్తారు, ప్రాంతాలను బట్టి మారుతుంది. ఒక్కొక్క చోట మామిడికాయ పులిహోరలో ఆవేసుకుంటారు, కొన్ని చోట్లేమో అల్లం వేస్తారు, కొన్ని చోట్ల వట్టి మామిడికాయే వేసుకుంటాం. మేమైతే వట్టి మామిడికాయే వేస్తాం, మామిడికాయే వేడి, మళ్ళీ అందులో అల్లం వేస్తే, అందులో ఆవేస్తే ఇంకా ఘాటుగా అయ్యి ముక్కుల నుంచి నీళ్ళు వచ్చి ఎక్కువ తినలేకపోతాం. అందుకని వట్టి మామిడికాయతోటి పులిహోర చాలా సింపుల్ అండ్ ఈజీ. అయితే దీన్ని జ్యూస్ తీయటాలు వ్యవహారాలు ఏం పెట్టుకోవద్దు. క్యారెట్ కోరతాను చూడండి, దాంతో కోరేసి ఇట్లా సన్నటి కోరు చేసి పెట్టుకోండి. మామిడికాయ ఒక మామిడికాయ సుమారుగా 1/4 కిలో రైస్కి సరిపోతుంది. మనం తినే పులుపుని బట్టి, మన ఇంట్లో వాళ్ళ ఛాయిస్ని బట్టి కొంచెం హెచ్చు తగ్గు చేసుకోవాలి. వీటికి కొలతలు ఏముండవు, అందాజుగా చేయటమే. అయితే మామూలు పులిహోర కంటే చింతపండు పులిహోరకి నూనె ఎక్కువ పడుతుంది. స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టేసుకోండి. దీనికంటే ముందు అన్నం ఇలా విడివిడిగా ఉండేలాగా వండి పెట్టుకోండి. అన్నం వార్చేయచ్చు లేదా కుక్కర్లో అయినా ఒకటే ఒక చుక్క నూనె వేస్తే కొంచెం పొడిగా వస్తుంది. కాస్త ఎసరు తగ్గించి పోసుకుంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది. మనం పచ్చి మామిడికాయని యాడ్ చేస్తాం కదా, కొంచెం గుజ్జుగుజ్జుగా ఉంటుంది, అది కాస్త తడి ఉంటుంది. ఇందులో కూడా తడి ఉంటే, మెత్తగా ఉంటే శుద్ధ శుద్ధగా ఉంటే బాగుండదు, కొంచెం పొడి పొడిలాడేలాగా పెట్టుకోండి. తర్వాత మామూలు మన చింతపండు పులిహోరకి ధారాళంగా నూనె వేస్తాం. ఇందులో కొంచెం నూనె తక్కువ, నిమ్మకాయ పులిహోరకి ఎట్లా వేస్తాము, 1-2 స్పూన్లు అంతే సరిపోతుంది. ఇంకొక 1/2 స్పూన్ చిన్న స్పూన్ పెడతాం అంతే. ఓకే, జీడిపప్పులు ఆసక్తి ఉండి అవకాశం ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు, పల్లీలు వేసుకుంటాం కదా అది సరిపోతుంది. కొద్దిగా నూనె కాగనిచ్చి చింతపండు పులిహోరలో మెంతులు వేస్తాం. అందరూ వేరేమో, మేము వేస్తాము. మెంతులు వేస్తేనే చింతపండుకి కాంబినేషన్ బాగుంటుంది. బట్ ఇందులో ఏం వేయం, ఇందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవటం, కాస్త ఇంగువ, కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసేస్తే తాలింపు రెడీ అయిపోతుంది. దీనిలో జీలకర్ర వేయట్లేదు అండ్ ఈ పోపు దినుసులు కూడా చాలా ధారాళంగా వేయద్దు. మన అన్నానికి సరిపడా టూ మచ్గా కనపడకూడదు, కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఈ మన చింతపండు పులిహోరలో లాగా మాత్రం కాదు, కొంచెం తక్కువ. కాస్త శనగపప్పు, మినప్పప్పు అయితే 1 నిమిషం ఆగి వేయచ్చు. నేను గుళ్ళు వేస్తున్నాను కాబట్టి వేసేస్తున్నా. తర్వాత సన్న ఆవాలు అయితే చివరికి వేసుకుందాం, లావుపాటు ఆవాలు అయితే ముందే వేసేసుకోవాలి. ఓకే, తర్వాత పల్లీలు, కాస్త సిమ్లో పెట్టి దోరగా వేయిస్తే బాగుంటుంది. ఓ 3-4 ఎండుమిర్చి, మిర్చి తుంచట్లేదు, చక్కగా నిండా ఉంటే అందంగా ఉంటాయి. ఓకే, ఇక్కడ దాకా వచ్చాక జీడిపప్పులు, తర్వాత ఓ చిటికెడు ఇంగువ, ఇంగువ వేగాక పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి పొడుగాటి చీలికలు చేసుకుంటే బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలు తినగలరు లేరు, చూసుకుని వేసుకోవాలి. తర్వాత ఓ 2-3 రెబ్బలు, కరివేపాకు, ఇది ఫ్రెష్ లేతాకైతే
మరి కాస్త వేసుకోవచ్చు. రవ్వ పెద్ద, తర్వాత పసుపు. పసుపుని అన్నంలో వేసి ఉడికించే పద్ధతి ఉంటుంది, ఒకవేళ ఉంటే అలా చేయొచ్చు, అలా లేకపోతే నూనెలో వేస్తే చక్కగా కలుస్తుంది. అన్నంలో పోసేద్దాం. చాలా నూనె వేయలేదు చూడండి. ఇవి రెండు పద్ధతులుగా చేయొచ్చండి. ముందే మనం మామిడికాయ గుజ్జుని అన్నంలో కలిపేసుకోవచ్చు, పైన పోపు వేసుకోవచ్చు, లేదా పోపు వేసాక కూడా మనకి పని వెసులుబాటు ఉండాలి కదా. ఇదే ముందు చేయాలి, అది ముందు చేయాలి, సిద్ధాంతాలు అయితే ఏమీ లేవండి. మన ఇష్టం, మన వీలు అంతే. అలా చేస్తేనే పర్ఫెక్ట్, ఇలా కాకపోతే పర్ఫెక్షన్ రాదు అలా ఏమనుకోకండి. వంట ఎప్పుడు కూడా మన వీలు, మన అవకాశం, దాన్ని మించింది లేదు. ఓకే, మన మామిడికాయ గుజ్జు చూడండి. దీనికి సరిపడా ఉప్పు ఒక 2 స్పూన్లు పడుతుంది, మామిడికాయ ఉన్న పుల్లదనాన్ని బట్టి. మన కలెక్టర్ మామిడికాయలు ఉంటాయి, చిత్తూరు మామిడికాయ అంటాం, అవి కనుక వేస్తే కొంచెం తీపి కూడా వస్తుందండి. వాటికంటే మనం రసాలు వేసుకుంటే బాగుంటుంది. కలిపేసి దీన్ని చక్కగా ఈవెన్గా అన్నంలో హాయిగా చేయిపెట్టి కలిపేసుకోవటమే. ఇది మనం స్పూన్తోటే చేయాలి అలా ఏం భావించకండి. గరిటతోటి చేతితోటి చక్కగా చేసేసుకోవచ్చు. ఇది కలవాలి కదా, కలిపేటప్పుడు ఒక రవ్వ తడి ఫీలింగ్ వస్తుంది. ఒక 5-10 నిమిషాల్లో మనం రసం తీయలేదు కదా, గుజ్జే కాబట్టి మొత్తం అన్నం పీల్చేస్తుంది. ఇంకా ఎల్లోగా కావాలని భావిస్తే మరి కాస్త పసుపు వేసుకోవచ్చు. ఇదేంటంటే సింపుల్గా అయిపోతుంది, మామిడికాయ చెక్ తీసి కూర తీసుకోవటమే, అందుకంటే ఏం ఉండదు. బాక్స్లో పెట్టేయచ్చు. ఒకవేళ మనం పొద్దున్న తినము, ఒక 2-3 గంటలు పోయాక తింటామంటే కొంచెం కూర ఎక్కువ వేయండి, మధ్యాహ్నానికి కొంచెం చప్పగా అవుతుంది. నిమ్మకాయలాగానే ఓకే, కలిసిపోయింది, మంచి వాసన వస్తుంది, గుమగుమలాడుతూ. పోపు కూడా ఇంతకంటే వేయక్కర్లేదు. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఇందులో అల్లం వేసుకోదలుచుకుంటే, మామిడికాయ కోరేటప్పుడే చిన్న అల్లం ముక్కను ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ దాకా కోరేసేయండి. మామిడికాయతో పాటు కలిపేయండి, దాన్ని వేయించక్కర్లా. పచ్చల్లం బాగుంటుంది చాలా, ఒకటి. లేదా మనం ఆవ పెట్టుకోదలుచుకుంటే కనుక ఈ సమయంలోనే ఆవాలు సన్నటి మెత్తగా పొడి చేసేసుకుని అన్నంలో కలిపేస్తే చక్కగా కలిసిపోతుంది, ఆవ వాసన కూడా బాగుంటుంది. మన ఛాయిస్ని బట్టి చేసుకోవచ్చు. తినడానికి ఒక 1/2 గంట ముందు చేసుకుంటే మనం తినేసరికి తడంతా నీట్గా పీల్చేస్తుంది. చక్కగా లాగేసి కరెక్ట్గా మళ్ళీ మనం ఎట్లా మొదట చూసాం పొడిపడలాడుతూ ఆ స్టేజ్కి వచ్చేస్తుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? ఇదిగోండి మన కమ్మని పుల్లని, ఫ్రెష్గా ఉన్న మామిడికాయ పులిహోర. చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో, మీకు ఎలా నచ్చుతుందో రకరకాల మెసేజ్ల ద్వారా మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.